ಆಂಜನೇಯಮತಿ ಪಾಟಲಾನನಂ ಕಾಂಚನಾದ್ರಿ ಕಮನೀಯ ವಿಗ್ರಹಂ ಪಾರಿಜಾತ ತರುಮೂಲವಾಸಿನಂ ಭಾವಯಾಮಿ ಪವಮಾನನಂದನಂ. ಹನುಮಂತುಡು ಎಂತ ಜಾಗ್ರತ್ತಗಾ ಮಾತಾಡಾಡು, ನೇನು మా అమ్మకి రోజు నమస్కారం చేస్తాను, దానివల్ల ఇవి సీతాదేవి కాలి పట్టాలని గుర్తుపెట్టాను, నేను నిత్యం పాదాభివందనమే చేస్తానని చెప్పాడు. అంటే ఇప్పుడు అర్థమైపోయింది సీతాదేవిని రావణుడు అపహరించాడని. దాంతో రాముడు కాసేపు దుఃఖించాడు. వెంటనే సుగ్రీవుడు, మహాత్మా నువ్వు ధైర్యంలో హిమవంతుడివి, ఎట్టి పరిస్థితుల్లో దుఃఖించద్దు, నీ భార్య ఎక్కడున్నా ఆమెను వెదకి నీకు అప్పగించే బాధ్యత నాది, ఆవిడెక్కడుందో ముందు వెతికిస్తాను. కానీ ఒకటే ఒక దుఃఖం, ప్రస్తుతం నా చేతిలో పరివారం లేదు, రాజ్యం లేదు. అనగానే వెంటనే హనుమంతుడు చాలా గొప్పవాడు కదా, అక్కడ జమ్మి చెట్టు ఉంది, ఆ జమ్మి కర్రలు రెండు పట్టుకొచ్చి ఆ కాష్టంతో బాగా అగ్ని ప్రజ్వరలు చేసి మీ ఇద్దరు స్నేహితులు అవ్వండి అగ్ని సాక్షిగా. ఈ రామచంద్ర ప్రభు సీతాన్వేషణకి సుగ్రీవుడు సహకారం తీసుకుంటాడు, సుగ్రీవుడికి రాముడు సహకరిస్తాడు అని అగ్ని ప్రజ్వలన చేశాడు. అగ్ని ప్రజ్వలనకి ముందే రాముడు మాటిచ్చాడు, నాయనా మీ ఇద్దరికి అన్నదమ్ములకి మధ్యలో ఉన్న యుద్ధానికి కారణమేమిటో చెప్పు, కారణం తెలుసుకుంటే, వైరానికి గల మూల కారణమేమిటో తెలుసుకుంటే అప్పుడు నేను ఏది సదుపయోగమో చేస్తాను. ఈ ఉపయోగం అనే మాట, సదుపాయం అనే మాట చాలా గొప్ప మాట. రాముడు ఆచితూచి మాట్లాడతాడు, సుగ్రీవుడికి వాళ్ళకి ఇద్దరికి మధ్యలో ఎందుకు తగాదా వచ్చిందో ప్రస్తుతానికి రాముడికి తెలియదు, మానవుడిగా ఉన్నాడు గనక. నిజంగా సుగ్రీవుడి తప్పు ఎక్కువ ఉందనుకోండి, అప్పుడేం చేస్తాడైనా, వాళ్ళని పిలిచి తమ్ముడు కదా మీ ఇద్దరికీ మధ్యలో యుద్ధం ఎందుకు అని సఖ్యం వచ్చేలా చేస్తాడు. అలా కాకుండా వాలిదే అపరాధం అని తెలిస్తే అప్పుడు చంపుతాడు, అందుకే తొందరపడి ముందే చంపేస్తాను వాలిని అనలేదు. మీ ఇద్దరికీ యుద్ధం రావడానికి గల మూల కారణమేమిటో నీవు చెప్పినట్టయితే ఏది మంచి ఉపాయమో అది ఆలోచిస్తాననగానే అప్పుడు సుగ్రీవుడు ఉన్నదన్నట్టుగా రాముడితో చెప్పాడు, వృక్షరథుడు మా తండ్రి చాలా ఉత్తముడు, ఆయన ఆయనకి ఇద్దరు కొడుకులం, వాలి సుగ్రీవులం. మనం ఈ కథంతా క్లుప్తంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే హనుమంతుడి లీలలు ప్రధానం గనక ఇందులో, కానీ ఇది తెలియకపోతే అది తెలియదు గనక క్లుప్తంగా దీన్ని ముట్టుకోవాలి, స్పృశించాలన్నమాట క్వాచిత్కంగా. ఒకప్పుడు మా తండ్రి శరీరాన్ని విడిచిపెడుతూ మా వాలి అంటే ఎక్కువ అభిమానం గనక అతన్ని రాజులు చేశాడు, నన్ను యువరాజులు చేశాడు, కాలధర్మం పొందాడు ఆయన. నేను మా నాన్నగారిని ఎలా పూజించానో మా అన్నయ్యను అలా పూజించాను, మా అన్నయ్య కూడా నన్ను అంత ప్రేమగా చూశాడు, నా భార్య రుమ, అతని భార్య తార, మేము చాలా ఐకమత్యంతో ఉండేవాళ్ళం. ఇలా ఉండగా ఒకనాడు అనుకోకుండా మాయావి అని ఒక రాక్షసుడితో మాకు తగాద మొదలయ్యింది. ఈ మాయావి అనేవాడికి వాలికి ఇద్దరికి మధ్యలో ఒక స్త్రీ వల్ల వివాదం వచ్చింది, ఎక్కడొచ్చిన ఆడగొడవే. మాయావి ఒక స్త్రీని ప్రేమించాడు, ఆ స్త్రీ వాలిని ప్రేమించింది, వాలిని ఆవిడ వరించడం వల్ల వాలి ఆవిడని తెచ్చుకున్నాడు తనతో పాటు తన నగరానికి. దానితో మాయావికి కోపం వచ్చింది. వాడు దుందుభి అనే ఒకనొక రాక్షసుడికి సోదరుడు, మహావీరుడు, బలవంతుడు, రకరకాల మాయలతో తిరుగుతాడు. వాడు ఒకనాడు అర్ధరాత్రి వేళ వాలి హాయిగా అంతఃపురంలో గాఢంగా నిద్రపోతున్న సమయంలో సింహద్వారం దగ్గరకు వచ్చి, ఓరి వాలి, ఎక్కడో లోపల నిద్రపోతున్నట్టున్నావు, రారా నాతో యుద్ధానికి రారా, నీ అంతం చూస్తాను, ఆ స్త్రీని పట్టుకుపోతానని బాగా అరిచాడు, యుద్ధానికి పిలిచాడు, సవాలు చేశాడు. దానితో వాలికి కోపం వచ్చింది, అర్ధరాత్రి వేళ తలుపు తీసుకుని బయటకు వచ్చాడు. నేను అప్పటికీ, అన్నయ్య రాత్రిపూట ఆ మూర్ఖుడు ఎవడో వచ్చి పిలిస్తే వెళ్ళడం ఎందుకు, వద్దు రేపు వెళదామంటే వినిపించుకోకుండా పళ్ళు పటపట కొరుగుతూ మా అన్నగారు నగరద్వారం నుంచి బయటకు వచ్చాడు, నాకు మా అన్నయ్య మీద ప్రేమ గనక అన్నయ్యని నేను కూడా అనుసరించాను, మేమిద్దరం బయటకు వచ్చాం, మహావీరులమైన మమ్మల్ని చూడడంతో మాయావి వణికిపోయి పారిపోవడం మొదలెట్టాడు, మా అన్నయ్య తరుముకుంటూ వెళ్ళాడు, నేను కూడా వెళ్ళా. వాడు పరుగు పరుగులు వచ్చి ఒకనొక చోట ఒక కొండ గుహ దగ్గర, ఆ కొండ గుహ అంతా గడ్డితో ఆవరింపబడి ఉంది, ఆ గడ్డి తొలగించుకుని బిలంలో దూరిపోయాడు. అప్పుడు మా అన్నయ్య బిలంలోకి వెడుతూ ఉంటే, అన్నయ్య ఎందుకు వచ్చింది, వాడు పారిపోయాడు కదా వద్దంటూ ఉంటే వినిపించుకోకుండా మా అన్నయ్య నువ్విక్కడే ఉండు నేను లోపల కడతానన్నాడు. నేనన్నాను, అన్నయ్య నువ్వు అక్కడికి వెళ్ళడం ప్రమాదం, నేను కూడా వస్తానంటే నా మీద ఒట్టు అని ఒట్టు వేయించుకుని నేను లోపలికి వెడతాను, నువ్వు లోపలికి వచ్చేవరకో బయట ఏం జరిగిందో లోపలేం జరిగిందో మన వాళ్ళకి తెలియదు, నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండు అని కాపలా పెట్టి సుగ్రీవుని ఒట్టే ఎంచుకుని ఇతడు లోపలికి వెళ్ళాడు. ఏడాది గడిచిపోయింది, అన్నగారు రాడు.
దాంతో సుగ్రీవుడికి కంగారు వచ్చింది. ఈలోపు ఒక సంవత్సర కాలం గడిచాక కొండ గుహలో నుంచి భీకరమైన రాక్షసుల యొక్క అరుపులు వినపడ్డాయి. వాలి ఏడుస్తున్నట్టుగా శబ్దాలు వినపడ్డాయి పాపమిత్రికి. దానికి తోడు లోపల నుంచి రక్తం వచ్చింది గుహలో నుంచి. ఆ రక్తం నురగలు కక్కుంటూ వచ్చింది. అయిపోయాడు మా అన్నయ్య, ఈ మాయావి మోసగాడు లోపలికి తీసుకుపోయి తన పరివారంతో కృత్రిమ యుద్ధంలో చంపి ఉంటాడని భయపడి, మళ్ళీ ఈ రాక్షసులు బయటకు వస్తే మా వానరులకు ఎక్కడ ఇబ్బందోనని నేను పెద్ద బండరాయి పట్టుకొచ్చి ఆ కొండ గుహకు అడ్డంగా పెట్టాను. కొండ గుహ ఏమో కొంచెం పల్లంలో ఉంది, అందుకని రాయి దొల్లించేశాడు అతను తేలిగ్గా. ఇప్పుడు పెద్ద సమస్య ఏమిటంటే, రాయితో బిలా మొత్తం కప్పాడు. ఆ బిలం నుంచి బయటికి రావాలంటే కొంచెం ఎత్తులోకి రావాలి, దొల్లించడం తేలిక, వెనక్కి లాగాలంటే రాయి కష్టం. అదనమాట వాలికి కష్టం అనిపించడానికి గల మూల కారణం. మొత్తం మీద కొండ బిలాన్ని రాయితో కప్పి నేను తిరిగి ఇంటికి వచ్చాను. మంత్రులు ఏమయ్యాడు అన్నగారని అడిగారు. దుఃఖంతో ముందు చెప్పపోయినా క్రమంగా తప్పక చెప్పాను. దాంతో మంత్రులంతా, అన్నగారు లేరు కదా, అన్నగారు లేనప్పుడు రాజ్యం మరొకరి పాలవడం ఎందుకు, నువ్వు తమ్ముడివి, అన్న బదులు నువ్వే రాజ్యపాలన చెయ్యని బలాత్కారంగా ఈ రాజ్యం నాకు అంటగట్టారు, ఈ కిష్కింధా సామ్రాజ్యాన్ని. దాన్ని కొద్ది రోజులు పరిపాలించాను. ఈలోపు అక్కడ మాయావిని చంపిన మా అన్న పరాక్రమవంతుడు బండరాయిని పగలగొట్టుకుని బయటకు వచ్చాడు. అన్నను చూడగానే నేను ఆనందంతో కాళ్ళ మీద పడ్డా, అయినా వాడు వినిపించుకోలేదు తన్ని. మంత్రుల్ని పిలిచి, మంత్రులారా, వీడు పరమ క్రూరుడు, మోసగాడు, నన్ను అన్యాయం చేశాడు, నాతో పాటు కూడా వచ్చి ఈ మోసగాడు ఒక సంవత్సరం వరకు బయట ఉండరా, నేను లోపలికి వెడతానంటే నేను లోపలికి వెళ్ళగానే కొండ బలాన్ని బండరాయితో మూసేశాడు, మీకు జరిగింది చెబుతా వినండి అని వాళ్ళందరూ వింటూ ఉండగా చెప్పాడు. వాలి మాయావిని వెతుక్కుంటూ బిలంలో చాలా దూరం వెళ్ళాడు. ఎక్కడ కనపడలేదుటి వాళ్ళు. అది లోపల ఎన్నో సొరంగాలు, ఎన్నో మార్గాలు, సంవత్సర కాలం పట్టింది మాయావిని పట్టుకోవడానికి. నాకు ఈ సంవత్సరం అంతా తిరుగుతూనే ఉన్నాను. మీరు ఒక్కటి ఆలోచించండి, సంవత్సర కాలం లోపల తిండి తెప్పలేకుండా తిరగలిగట్టేవాడు, మధ్య మధ్యలో గడ్డి పరకలు మాత్రమే మేస్తూ. దాన్ని బట్టి వాలి ఎంత పరాక్రమవంతుడు. సంవత్సరం పాటు మొండిగా తిరుగుతూనే ఉన్నాడు ఆ చీకటి గుహల్లో. సంవత్సరం తర్వాత వాళ్ళు దొరికారు. వాడి వెనక చాలామంది పరివారం భటులు ఉన్నారు. అంతమందితో ఒక్కడు ఘోర యుద్ధం చేసి ఒక్కొక్కడిని విరిచి వెన్ను చంపి అవతల పారేశాడు. ఆఖరిని మాయావిని కూడా చంపాడు. ఆ సమయంలో నెత్తురంతా కొండ గుహలో నుంచి బయటకు వచ్చింది. నేను వాడిని చంపి ఎక్కడి నుంచి బయటకు వెడదామా అని చూస్తే కొండ గుహలోంచి బయటకు వచ్చి ఏ ద్వారం కనపడదు, అంతా కటిక చీకటి. చివరికి నేను వచ్చిన మార్గాన్ని అతి కష్టం మీద పట్టుకుని ఆ బిలం దగ్గరకు వచ్చా. బిలం అంతా బండరాతితో కప్పబడి ఉంది. ఒరే సుగ్రీవా, సుగ్రీవా అని గొంతు చించుగా అరిచాను. కానీ ఈ దుర్మార్గుడు పలకలేదు. నన్ను లోపల పెట్టి తలుపు మూసేసి హాయిగా రాజ్య పరిపాలనకి వచ్చి ఇక్కడ కూర్చున్నాడు నెత్తి మీద కిరీటం పెట్టుకుని. నేను నా బలమంతా ఉపయోగించి పిడికిళ్లతో కొట్టి కొట్టి ఆ బండరాత్రి ముక్కలు చేసి అతి కష్టం మీద బయటపడ్డాను. ఇప్పుడు చెప్పండి, వీడు భ్రాతృద్రోహి అన్నాడు. లేదన్నయ్య, నేను నిజంగా అంత ద్రోహిని కాదు. నువ్వు రావడం వల్ల ఎంత ఆనందం పొందుతున్నానో నీకు తెలియదు అని జరిగింది పాప ఆయన చెప్పాడు. నువ్వు చచ్చిపోయావేమో, ఆ రక్తం నీదేమో అని అనుకుని కంగారు పడి రాక్షసులు బయటికి రాకుండా ఉండడం కోసం కొండ బిలాన్ని బండరాతితో మూసాను తప్ప నాకే వ్యామోహం లేదన్న. అయినా కాలప్రభావంతో మా అన్న వినిపించుకోకుండా చితక్కొట్టి కనిపిస్తే తంతానన్నాడు. దాంతో పారిపోయాను. ఇదిగో నా వెంట ఈ నలుగురు వచ్చారు మంత్రులు. మళ్ళీ 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 కోపంతో నేను కనిపించినప్పుడల్లా చంపడానికి వచ్చేవాడు. నేను భూమండలం అంతా తూర్పు పశ్చిమం ఉత్తరం దక్షిణం అనే తేడా లేకుండా తిరిగి తిరిగి భ్రమించి పరిగెత్తి చిట్ట చివరికి ఈ ఋష్యమోక పర్వతం దగ్గరకు వచ్చి ఇక్కడ మకాం పెట్టాను. ఒకప్పుడు మతంగ మహర్షి ఇక్కడ తపస్సు చేసేవాడు. మా అన్న దుందుభి అనే ఒక భయంకర రాక్షసుణ్ణి సంహరించాడు. ఆ దుందుభి మాయావికి అన్నగారు. వాడు సామాన్యుడు కాదు, పరాక్రమవంతుల్లో కల్లా పరాక్రమవంతుడు. ఓసారి వాడు సముద్రుడి దగ్గరికి వెళ్ళాట. పెద్ద దున్నపోతు రూపం ధరించి, సుఘోరం మహిషం రూపమాస్థాయ, ఘోరమైన దున్నపోతు రూపం ధరించి సముద్రుడి దగ్గరికి వెళ్ళి, ఓయి సముద్ర, నువ్వు చాలా గొప్పవాడివిట, వీరుడివిట, నాతో యుద్ధానికి వస్తావా అన్నాడు. సముద్రుడు కంగారు పడి ఒక పురుష రూపం ధరించి, నువ్వు చాలా వీరుడివి, నీతో యుద్ధం నేనెక్కడ చేస్తాను, నేను సముద్రుని గనక మనిషి రూపంతో యుద్ధం చేయడం ధర్మం కాదు, నీతో యుద్ధం చేసి నిన్ను మెప్పించాలంటే హిమవంతుడు ఒక్కడే వీరుడు, ఆయన దగ్గరికి పో అన్నాడు. వీడు హిమాలయ పర్వతాలకు వచ్చి తన కొమ్ములతో కొండలను విరగొట్టి, ఏ హిమవంతుడా, బస్తీ వేసవాళ్ళు రా అన్నాడు. దాంతో హిమవంతుడు అన్నాడు, నేను తపస్సు చేసుకునే ఋషులకి ఆశ్చర్యమిచ్చే కొండని,
యుద్ధం చేసేవాడిని కాదు. ప్రశాంతంగా ఉన్న ఈ కొండల్ని చెట్లు ఎందుకు పాడు చేస్తావు? నీ కొవ్వు దిగాలంటే, నీలో ఉన్న పరాక్రమం అంతా నేలపాలవ్వాలంటే నీకు యుద్ధ భిక్ష పెట్టేవాడు ఒక్కడే వృక్షరాజు పుత్రుడు, కిష్కింధని పరిపాలిస్తున్నాడు వాలి అనే ఒక మహావీరుడు ఉన్నాడు. అతడే నీ కొవ్వు అరిగేలా చేస్తాడు. చాలా గొప్ప మాట మాట్లాడతాడు నిర్వచనోత్తర రామాయణంలో, అద్దిర నీ క్రొవ్వు అరుగదే అని అంటాడు తిక్కన గారు. నీ కొవ్వు కనుక తగ్గలేదనుకుంటే అక్కడికి వెళ్ళి యుద్ధం చెయ్యి. అచ్చ తెలుగు పదం, బహుశా తిక్కన గారికి చాలా ఇష్టం. రెండుసార్లు భారతంలో కూడా విరాట పర్వంలో ఉత్తర కుమారుడు అర్జునుడిని, నీ క్రొవ్వు అరుగదే అని తలపడుము, నువ్వు వెళ్ళా కౌరవులతో యుద్ధం చెయ్యి అంటాడు. ఇప్పుడు అదే మాట నిర్వచనోత్తర రామాయణంలో మళ్ళీ చాలా అందంగా అంటాడండి ఆయన. మొత్తం మీద నాయన, నీతో యుద్ధం చేసి నిన్ను చావగొట్టగలిగేవాడు కేవలం వాలి మాత్రమే, అతనితో యుద్ధం చెయ్యి. వెంటనే వీడు అప్పటికప్పుడు బయలుదేరి దుందుభి కిష్కింద దగ్గరకు వచ్చి అర్ధరాత్రి వేళ ఓయి వాలి రా అని కొమ్ములతోటి ఢామ్ ఢామ్ అనే కోట ప్రాకారాలు పగడగొట్టి తలుపులు కుమ్మి అరిచాడు. తన భార్యల్ని వెంట పెట్టుకుని చిరునవ్వు నవ్వుతూ తలుపు తీసుకుని బయటకు వచ్చాడు వాలి. అప్పుడు దుందుభి అన్నాడు, వాలి రాత్రిపూట స్త్రీలోనుడివై ఉన్నట్టున్నావు, పైగా మద్యపానం కూడా చేసినట్టున్నావు. నేను వీరుణ్ణి, తాగిన వాణ్ణి, స్త్రీల మధ్యలో ఉన్నవాళ్ళని, ఆయుధం లేని వాళ్ళని చంపలం. పొద్దుటే స్నానం చేసి అప్పుడు రా యుద్ధానికి, నీ సంగతి ఏమిటో చూస్తాను, ఇది ఆఖరి రోజు నీకు అనగానే పకపకానవి, నువ్వు నాకు గడువు ఇవ్వక్కర్లేదురా, నువ్విచ్చే గడువులోపు నీ గడువు సంగతి నేను చూస్తాను. స్త్రీల మధ్యలో ఉన్నానంటున్నావుగా, ఈ స్త్రీలను పంపించేస్తున్నాను. మద్యపానం చేశానంటున్నావుగా, యుద్ధానికి వెళ్లే ముందు వీరరసం తాగినట్టు అనుకో అని మహావీరుడు క్షణకాలం వాడితో ఘోర యుద్ధం చేసి చితక్కొట్టేసి కొమ్ములు విరిచి గిట్టల్ని పొడిచి తోకని తీకి ఆ తర్వాత వాడు చచ్చిపోయాక వాడి శరీరాన్ని గిరగిరగిరగరా తిప్పి విసిరి అవతల బారేశాడు. అతడి కళేవరం ఇదిగో మతంగ మహర్షి ఆశ్రమం దగ్గర ఈ ఋష్యభోగ పర్వతం మీద పడింది. ఆ సమయంలో అర్ఘ్యప్రదానం చేస్తున్నాడు మతంగ మహర్షి. అతని మీద ఈ రక్తపు చిందింది, అర్ఘ్యజలంలో రక్తం బొట్లు పడ్డాయి. దాంతో అతనికి ఆగ్రహం కలిగింది, ఓరి వాలి, రాక్షసుని చంపడం ధర్మమే, కానీ కొవ్వెక్కి ఆ శరీరాన్ని నా ఆశ్రమం దగ్గర విసిరి పారేస్తావా? ఆ రక్తం నా శరీరం మీద నా అర్ఘ్యజలంలోనూ పడింది, కాబట్టి ఇదే నీకు శాపం. ఈ రోజు నుంచి నువ్వు ఈ కొండ చుట్టూతా ఒక యోజనంలోపు ఎక్కడగడుగు పెట్టినా, కొండ ఎక్కక్కర్లేదట, చుట్టూ యోజనంలోపు ఎక్కడగడుగు పెట్టినా నువ్వు తల పగిలి చచ్చిపోతావు. దాంతోపాటు ఒక రోజు గడువిస్తున్నాను నీ అనుచరులకి, నీ అనుచరులంతా ఈ ప్రదేశం వదిలిపెట్టాలి. నీకు మంత్రులు, నీకు భటులు, నీకు ఇష్టులైన వాళ్ళు కూడా ఇక్కడ అడుగు పెడితే వాళ్ళు చచ్చిపోతారు. వాళ్ళు 24 గంటలు గడిచేలోపు వెళ్ళిపోవలసిందే అన్నాడు. ఈ తర్వాత వాలికి తెలిసి మహాత్ముడు మతంగుణ్ణి బతిమాలాడు. ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శాపాన్ని వెనక్కి తీసుకొని అన్నాడు, అప్పటి నుంచి వాలి అనుచరులు ఇక్కడికి రారు, అందుకే నేను నిశ్చింతగా ఇక్కడున్నాను. వాలి రాలేకపోయినా వాళ్ళతో పంపి చంపచ్చుగా, ఎందుకు రాలేరంటే వాలికి అనుయాయులైన వారెవరు అక్కడికి అడుగు పెట్టలేరు. ఇక్కడుంది గొప్ప చమత్కారం అనమాట, ఒక్క వాలే కాదట, వాలి ఇష్టులు కూడా అడుగు పెట్టలేరు. అందుకే సుఖంగా ఉన్నాను రామా, ఇది జరిగింది, ఇందులో ఏమి అసత్యం లేదనగానే, నాయనా నాకు తెలుసు, నిన్ను చూడగానే నీ తత్వం గ్రహించాను, నువ్వు అసత్యం ఆడవు, ఇదే నీకు అభయం ఇస్తున్నాను. నా బాణం సామాన్యమైనది కాదు, సురాసురులను కూడా జయించే అపూర్వమైన బాణం నా దగ్గర ఉన్నది. ఈ రామబాణంతో వాలిని వధిస్తాను, మాట ఇస్తున్నాను, వాణ్ణి వధించి అతని సామ్రాజ్యం నీకు ఇస్తాను అన్నాడు. వెంటనే ఏం చేశాడు హనుమంతుడు, అగ్నిని బాగా ప్రజ్వలన చేశాడు. ఇద్దరూ చేతులు పుచ్చుకుని చుట్టూ తిరిగారు. చిత్రం చెప్పమంటారా? ఈ ఇద్దరూ కలిసి ఈ రోజు నుంచి మనం మనస వాచ కర్మణ మిత్రులం, నీ కష్ట సుఖాలు నావి, నా కష్ట సుఖాలు నీవి అని పరస్పరం ప్రతిజ్ఞలు చేసుకున్నారు. సీతని వెతికి తీసుకొస్తానన్నాడు సుగ్రీవుడు, వాలిని సంహరించి కిష్కింధ సామ్రాజ్యం సుగ్రీవుడికి ఇస్తానన్నాడు రాముడు. అదే సమయంలో ముగ్గురికి కళ్ళు ఎదురయ్యట, ఆ ముగ్గురికి ఎడమ కళ్ళే ఎదురయ్యి. ఎంత గొప్ప మాట అది, ఒక ముగ్గురికి రాముడు సుగ్రీవుడు మైత్రి చేసుకుంటున్న సమయంలో ఎడమ కన్నులు ఎదిరాయి. సీతా కపి ఇంద్రక్షణదాచరాణం, సీతా కపి ఇంద్రక్షణదాచరాణం. ఆ ముగ్గురు ఎవరు? ఒకరు సీత, రెండవడు కపీంద్రుడు, మూడవవాడు
క్షణదాచరుడు అనగా సీత అంటే మీకు అర్థమయ్యింది. కపీంద్రుడు అంటే వాలి, అప్పటికి వాలే వానరులకు రాజు. మూడవాడు క్షణదాచరుడు అంటే రాక్షస నాయకుడు అంటే రావణాసురుడు. సీతాదేవికి, వాలికి, రావణుడికి ముగ్గురికి ఎడవకన్ను ఎదిరింది. ఎడవకన్ను ఆడవాళ్ళకి అదిరితే లాభం ఏమిటి అంటే తొందరలో అనుకున్న పనులు అవుతాయి. ఆడవాళ్ళకి ఎడమ అదిరితే మంచిది, గుర్తుపెట్టుకోండి. మగవాళ్ళకి కుడికన్ను ఎదరాలి, అది శుభం. దీనికి వ్యతిరేకంగా జరిగిందంటే మగవాళ్ళకి ఎడమకన్ను ఆడవాళ్ళకి కుడికన్ను అదిరితే అపశకునం, చాలా ప్రమాదం. ఇప్పుడు ఇక్కడ సీతాదేవికి, వాలికి, రావణునికి ముగ్గురికి ఎడమకళ్ళు ఎదిరి. రాజీవకే మజ్వలనోపమాని, ముగ్గురి కళ్ళు ఎలా ఉన్నాయో కూడా చెప్పారు. అమ్మవారి కళ్ళు, సీతామాత కళ్ళు రాజీవ నేత్రములు, తామర పువ్వుల్లో ఉన్నాయి. ఆవిడ పద్మపత్ర నేత్ర. కపీంద్రుడు వాలి కళ్ళు హేమ, బంగారం రంగులో ఉన్నాయి వాడి కళ్ళు. రావణాసురుడి కళ్ళు జ్వలనోపమాని, అగ్నిలా ఎర్రగా ఉన్నాయి. తెగ తాగేసి కామంతో కోపంతో ఉంటాడు, దాంతో వాడి కళ్ళు ఎప్పుడు ఎర్రబడి ఉంటాయి. రామసుగ్రీవులు స్నేహం చేసుకున్నారు. ఆ సమయంలో ఎడమ కళ్ళు సీత, రావణ, కపీంద్రులకు ఎదిరాయి. అందులో సీత కన్ను తామర పువ్వు లాంటిది, వాలి కన్ను బంగారం రంగు, రావణుని కన్ను అగ్నిలా ఎర్రగా ఉన్నది. ఆ మూడు ఎడమ కళ్ళే, ముగ్గురికి ఎడమ కళ్ళే ఎదిరాయి. అనగా సీతకి శుభం కలగబోతోంది ఈ ఇద్దరి స్నేహం. వాలికి మరణం రాబోతున్నది, తర్వాత వాడికి కూడా శీఘ్రకాలంలో మరణమే రాబోతున్నది. మరణం వచ్చే ముందు ఎడమ కన్ను బాగా అదురుతుందట, గుడ్డు ఎగసి పడుతుంది అన్నారు. ఒక గవ్వ ఎగిరినట్టుగా ఎడమ కన్ను పదే పదే ఎగురుతోంది అంటే ఇక వాడు వీలునామా రాసుకోవడం మంచిది. ఈ మహత్తర కార్యక్రమం జరగగానే దేవతలు కూడా పుష్పవర్షం కురిపించారు పైనుంచి. ఆ తరువాత చాలా అత్యద్భుతమైనటువంటి ఘట్టం. రామచంద్ర ప్రభు, నువ్వు వాలిని చంపుతానంటున్నావు, నువ్వు చాలా గొప్పవాడివే, నీ ధనుస్సు నాకు నచ్చింది, నీ ఆకారం నచ్చింది, చేతులు నచ్చాయి కానీ అన్నాడు. ఇంత మైత్రి అయ్యాక సుగ్రీవుడికి కొంచెం అనుమానం. రాముడిని చూస్తే సంతోషం కలుగుతున్నా శత్రువుని తలుచుకోవడం వల్ల భీతి ఎక్కువగా ఉంది. ఒక్కొక్కప్పుడు ఎవడన్నా మనకి మాట ఇస్తాడనుకోండి ఈ పని చేస్తామని, ఆ పని అయ్యేదాకా నమ్మలేమట, ఎందుకంటే పని అంత గొప్పది కనుక. ఇప్పుడు రాముడికి అర్థమైంది ఇతనికి ఏదో కొంచెం అనుమానం ఉంది అని. ఇంతకీ నీ అనుమానం ఏమిటంటే, రామా సందేహం లేదు, నీ మీద అనుమానం కాదు, కానీ నేను తిన్న దెబ్బలు అటువంటిది, వాలి బలం నీకు తెలియదు నాకు తెలుసు. ఓరి వాగోయి, వాలి ఎటువంటి బలవంతుడు, రోజు నాలుగు సముద్రాల దగ్గరికి మహావేగంగా వెళ్ళి స్నానం చేసి అర్ఘ్యమిచ్చి గడియలో తిరిగి వస్తాడు, అంతటి వీరుడు వాడు. ఏడు మద్ది చెట్లున్నాయి ఈ ఋష్యముఖ పర్వతం మీద, ఆ మద్ది చెట్లని ఏడింటిని ఒకేసారి తన చేతులతో పట్టుకుని ఇలా ఊపితే ఆకులు మొత్తం గలగల రాలిపోయేవిట కొమ్మలతో పాటుగా. అటువంటి సప్త సాల వృక్షాలని వాడు పట్టుకుని ఇలా అనగానే మొత్తం ఆకులన్నీ గలగల కిందకి జలజల రాలిపోతాయి, అంతటి వీరుడు వాడు. అప్పుడప్పుడు బండరాళ్ళని బండరాళ్లతో కొట్టి పిండి చేస్తూ ఉంటాడు, ఏనుగుల్ని గుండె పిండి చేసేస్తూ ఉంటాడు వాడు. దుందుభి అనే ఒక రాక్షసుని చంపి విసిరేస్తే కొండ మీద పడిందని చెప్పాను కదా, వాడు వీపు మీద కొట్టిన దెబ్బలు అబ్బో ఎప్పటికి కూడా గుర్తున్నాయి నాకు అన్నాడు ఆయన. అప్పుడు రామచంద్రుడు, నాయన ఏమి చేస్తే నువ్వు నన్ను నమ్ముతావు, నేను వాలిని చంపగలను అని నీకు నమ్మకం కలగాలంటే ఏం చెయ్యమంటావు. చెప్పాను కదా, వాలి దుందుభిని చంపి ఈ కొండ మీదకి వేశాడు, అంతటి కళేబరాన్ని నేను కూడా ఎత్తలేను, అతను ఎత్తాడు. ఆ కళేబరాన్ని నువ్వు కదిలించగలిగితే నమ్ముతాను. ఈ ఏడు మద్ది చెట్లున్నాయి, ఒక్క చెట్టును నువ్వు బాణంతో పడగొడితే వాలిని పడగొట్టగలవని నమ్ముతానన్నాడు ఆయన. ఒక్క చెట్టు చాలు, మూలంలో అన్నది ఒక చెట్టే. వెంటనే రాముడు దుందిబి కళేబరం ఎక్కడుందో చూపించన్నాడు. అతడు చూపించాడు. అప్పటికి ఆ కళేబరం అంతా బాగా ఎలక తరబడి గడిచిపోయింది కదా, ఎండకెండి, వానకి తడిసి, చలికి, మంచుకి, దానికి బాగా పాడైపోయి అస్థిపంజరం మిగిలింది. కేవలం ఒక స్కెలిటిన్, ఎముకలు గుట్ట మాత్రమే ఉన్నది. పైన ఉన్న చర్మం లేదు, మాంసం లేదు, నెత్తురు లేదు, ఏమీ లేదు. ఆ ఎండిపోయిన దాని దగ్గరకు వచ్చి రాముడు బొటనవేలు దాని కింద పెట్టి కాలి బొటనవేలుతో ఒక్కసారి అలా మీటాడు, ఎత్తి విసిరేశాడు అనమాట కాలి బొటనవేలుతో కేవలం. ఆ దెబ్బకది 8 యోజనములు అవతల పడిపోయింది, ఏకంగా వెళ్ళిపోయి. ఇప్పుడు నమ్మలేదైనా సుగ్రీవుడు, మాయదారి అనుమానం, రామా నువ్వు బలవంతుడివే కానీ
అప్పుడు మా అన్నయ్య ఈ రాక్షసుడిని చంపినప్పుడు వాడి శరీరం అంత మాంసంతో పుష్టిగా ఉన్నాడు, బలవంతుడు, బతికున్నవాడిని విసిరాడు చంపేసి. కానీ ఇప్పుడు కేవలం ఎముకలు మిగిలాయి. ఏది అందులో మాంసం ఎక్కడుంది, బరువు ఎక్కడుంది, సులభంగా గడ్డిపరకలా ఉంది. దాన్ని విసరడం వల్ల అంత గొప్పగా బలం నీకున్నదని నాకు అర్థం కాదు అన్నాడు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు, ఇదిగో ఈ ఏడు మధ్య చెట్లలో ఒక్కదాని బాణంతో పడగొట్టు. వెంటనే రాముడు చిరునవ్వు నవ్వి ఒక్క బాణం ఎక్కుపెట్టి ఆకర్ణాంతంలాగి విడిచిపెట్టాడు. ఈ బాణం మహావేగంగా వెళ్ళింది. ఏడు మధ్య చెట్లు వరుసగా ఉన్న ఏడింటిని ఢామని కూల్చేసి సముద్రంలోకి వెళ్ళి శుద్ధి అయ్యి మళ్ళీ అమ్ములు బదిలో దూరింది. వెంటనే సుగ్రీవుడు వచ్చి కౌగిలించుకుని నమ్మేశాను అన్నట్టే. అమ్మ బాబు, ఒక్క చెట్టుని పడగొట్టడే కష్టం, నీ బాణం ఏడింటిని ఒకేసారి పడగొట్టింది, నువ్వు సందేహం లేకుండా వీరుడివి అని మళ్ళీ ఎక్కడైనా రాముడు నొచ్చుకుంటాడేమోనని, రామా ఇందాక నేను నిన్ను పరీక్షించానని బాధపడకు, నా బాధ నాది, చావుదెబ్బలు తిని తిని హడిలిపోయి ఉన్నాను, వాలి బలమేమిటో నాకు తెలుసు, ఆ అపార బలవంతుడిని చంపగలవా లేదా అనే నమ్మకం లేక కాదు, నాకు నమ్మకం కలగడానికి నిన్ను పరీక్షించాను అన్నాడు. అయితే వెళ్ళి యుద్ధానికి పిలవమన్నాడు. ఇద్దరూ వెళ్ళారు, ఘోర యుద్ధం చేశారు సుగ్రీవుడు వాలి. ఏం యుద్ధం అండి, చావు దెబ్బలు తినేసేట చివరికి సుగ్రీవుడు పరిగెత్తుకు వచ్చేశాడు. వెనక్కి తిరిగి వచ్చాక వాలి చెడాత్మడ తిట్టి మళ్ళీ కనిపించావంటే ప్రాణం తీస్తాను జాగ్రత్త పో అని వెళ్ళిపోయాడు. పాపం సుగ్రీవుడు ఋషిముఖ పర్వతం మీదకి వచ్చి వడలల్ల పిండి కూడుగా అంటాడు, అందుకే తిక్కన గారు అనువాదంలో, ఒళ్ళంతా పిండి ముద్ద అయిపోయిందనమాట. అలా అయిపోయి ఒళ్ళంతా రక్తం కారిపోయి ఎముకలు అన్నీ శిథిలమైపోయి కూర్చునున్నాడు విలపిస్తూ. ఇంతలో రాముడు వచ్చాడు, బాగా గట్టిగానే తిట్టేశాడు పాపం సుగ్రీవుడు. బాధ లాంటిది, రామా ఎందుకు నాకు అభయం ఇచ్చావు, నిన్ను నమ్ముకుని యుద్ధానికి వెళ్ళాను, హాయిగా నా బతుకు నేను బతుకుతున్నవాడిని నా దగ్గర చేరి మైత్రి చేసుకుని వారిని ఒక్క బాణంతో చంపుతానని రాజ్యం అంతా ఇప్పిస్తానని రెచ్చగొట్టు వదిలేవు, ఆ రెచ్చగొట్టావు, ఇదిగో నొచ్చుకుని చచ్చిపోతున్నాను. అబ్బా, ఏది వెన్నుపోసో తెలియటం లేదు, ఏది కాలో తెలియటం లేదు, చెయ్యేదో మూతేదో తెలియటం లేదు, ఇది పెరాలసిస్ వచ్చినట్టు అయిపోయింది నా బ్రతుక్కి, మళ్ళీ ఎప్పటికి కోలుకుంటానో, ఎందుకయ్యా అనవసరంగా నన్ను అలా పంపావు, నీకు చేత కాకపోతే చేత కాదని చెప్పాలి, కుదరకపోతే కుదరదనాలి, అంతేగాని నా ప్రాణం తీస్తావా అని పాపం బాగా దుఃఖంతో కొంచెం మందలించాడు. అప్పుడు రాముడు అతన్ని మాట్లాడనిచ్చి, ఎందుకంటే వేదనతో ఉన్నాడు కదా, ఆఖరి అన్నాడు, నాయనా సుగ్రీవ, నాకు మాత్రమేం తెలుసు నీకు మాట ఇచ్చాను, కానీ తీరా మీ ఇద్దరు యుద్ధం చేస్తూ ఉంటే అప్పుడు అర్థమైంది మీ ఇద్దరూ మరీ బొత్తిగా ఒకే రకంగా ఉంటారని. అయ్యో, అదే రూపం, అదే చూపులు, అదే యుద్ధం, ఎక్కడ మీ గడ్డంలో కానీ కళ్ళల్లో కానీ శిరస్సులో కానీ ముక్కులో కానీ అవయవాలలో ఏ భేదం లేదు, పూర్తిగా ఒకే రకంగా ఉన్నారు అశ్వినీ దేవతల్లా, అందుకే ఇప్పుడు నాకు అనుమానం వచ్చింది, మీ ఇద్దరు యుద్ధం చేస్తుంటే పొరపాటున అన్నగారిని కొట్టబోయి నిన్ను కొట్టాననుకో, అప్పుడు ఎంత పాపం చేసిన వాడిని అవుతాను, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక మిత్రుడిని చంపిన ద్రోహానికి ఇక ప్రాయశ్చిత్తం ఉండదు, నేను కూడా చావలసి వచ్చేది, అందుకని మిత్రద్రోహం చేయడం ఇష్టం లేక అంత ప్రమాదం రావడం ఇష్టం లేక నేను బాణం వెయ్యలేదు, నిజం చెబుతున్నాను మీ ఇద్దరు ఒకే రకంగా ఉన్నారు, నా బాణం వాలికి తగులుతుందా సుగ్రీవుడు తగులుతుందా, అసలు ఎవరు వాలి ఎవరు సుగ్రీవుడు అని భ్రమలో పడ్డాను.